తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేచి నేను మాట్లాడతా అని చెప్పి మళ్ళీ ఏదైతే చెప్తారు. ఎక్కడ అధ్యక్ష ఇది? ఇప్పుడు బేసిక్లీ ఆ మేనిఫెస్టో ఇటీవల బేసిక్లీ ప్రతిరోజు అధ్యక్ష జరుగుతూనే ఉంది. ఒక అబద్ధం చెప్తారు, ఆ అబద్ధాన్ని నిజం, ఆ అబద్ధాన్ని నిజం అని చెప్పి 100 సార్లు చెప్తే అది అబద్ధం నిజం అవుతుంది అని చెప్పి నమ్మించడం కోసం మొత్తం శాసనసభలో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది. అధ్యక్ష ఇది మేనిఫెస్టో, ఇది ప్రతిదీ కూడా ఇంకా అన్ని విషయాలను వీళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి ఏకంగా ఈర్ష్యతో, దుగ్ధతో, ఆక్రోశం తట్టుకోలేక దీంట్లో నుంచి, ప్రతి దాంట్లో నుంచి అబద్ధం చెప్పడం, అబద్ధం చెప్పి క్లియర్ కట్ గా దీంట్లో ఉన్నా కూడా, క్లియర్ కట్ గా ప్రతి అంశము దీంట్లో ఉన్నా కూడా, లైన్ బై లైన్ క్లియర్ గా క్లారిటీతో ఉన్నా కూడా దాంట్లో నుంచి అబద్ధాలు చెప్పడం, దాంట్లో మళ్ళీ లేదు అని చెప్పి వీళ్ళంతా కీళ్ళే అనుకోవడం, వీళ్ళంతా కీళ్ళే దాని గురించి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ వక్రీకరించడం, ఎక్కడికి అధ్యక్ష ఇది? దీంట్లో వెరీ క్లియర్ గా ఇదే రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం, పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం అని చెప్పి ఇంత క్లియర్ గా రాశాం. 50,000 ఇస్తాం, 12,500 అంటే దాని అర్థం 4 దఫాల్లో ఇస్తాము అని చెప్పి క్లియర్ కట్ గా ఉంది. దాని అర్థం ఇది మేము అధికారంలోకి వచ్చేసరికి మే 29వ తారీఖు, మే 30వ తారీఖు మేము అధికారంలోకి వచ్చాం. అంటే దీని అర్థం మేము ఇవ్వాల్సింది మళ్ళీ నెక్స్ట్ మేలో ఇవ్వాలి. అలాంటిది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి దాన్ని అడ్వాన్స్ చేసి రబీలో అన్న కనీసం రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి అక్టోబర్ 15వ తారీఖునే ఇది ఇచ్చేదానికోసం అన్ని సన్నాహాలు చేసుకుంటూ ఏకంగా బడ్జెట్ లో కూడా దీన్ని ప్రతిపాదిస్తే 12,500 రూపాయలు ఇచ్చేదానికి ప్రతి లైను, దీంట్లో ఉన్న ప్రతి లైను మనస వాచ కర్మల దీనికి కట్టుబడి ఉండి ప్రతిదీ కూడా చేస్తా ఉంటే దాన్ని కూడా అర్థం చేసుకొని మంచి మనసుతో కంగ్రాచులేట్ చేయాల్సింది పోయి వక్రీకరిస్తూ దాంట్లో మళ్ళా అబద్ధాలు మోసాలతో దీన్ని సభలు మొత్తం తప్పుదావ పట్టించే కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూనే ఉంది అధ్యక్ష. నిన్న ఇదే, మొన్న ఇదే, ఈ రోజు ఇదే. వీళ్ళకి అసలు చర్చ జరగాలని, సభ ద్వారా ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన వీళ్ళకి లేవు. ఎంతసేపు ఉన్నా కూడా అబద్ధాలు చెప్పాలి, వక్రీకరించాలి, ఎలా మోసం చేయాలి, సత్యదూరమైన మాటలు ఎలా చెప్పాలి అన్న దిక్కుమాలిన ఆలోచన తప్ప వేరే ఎటువంటి ఆలోచన ఉంటుంది. దయచేసి ఇంతటితో ఇప్పటికైనా ఆపండి అధ్యక్ష. మళ్ళీ మళ్ళీ ఇది ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఇది ఎక్కడికి పోతా ఉందో తెలియదు. 10 సార్లు ఆయన మాట్లాడడానికి మళ్ళీ మేము మాట్లాడతాం, ఇది ఎక్కడికి పోతా ఉంది? కాబట్టి దయచేసి క్వశ్చన్ ఆరు పూర్తి చేసేయండి. ఇంకా క్వశ్చన్ ఇంకా 10 క్వశ్చన్లలో 4 క్వశ్చన్లు అయినా ఇంకా 6 ఉన్నాయి. తర్వాత మన గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి పోవాల్సిన పరిస్థితి ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఆ టైం వచ్చేసరికి ఇంకా పూర్తిగా హౌస్ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ముందడుగు వేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష మీతో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.